బీజేపీ రాష్ట్రాధ్యక్షుడు బండి సంజయ్పై మంత్రి ఎర్రబెల్లి ఫైర్ అయ్యారు. ప్రజా సంగ్రామ యాత్రలు ఉపాధి హామీ పథకంపై అన్ని అబద్ధాలు చెప్తున్నారని ఎద్దేవా చేశారు. ఉపాధి హామీ పనులపై బండి సంజయ్ అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని బీజేపీ అంటేనే జూట పార్టీ అన్నారు. ఏ రాష్ట్రాల్లో లేని విధంగా మన రాష్ట్రాలు ఉపాధి హామీ పథకం అమలవుతోందని కేంద్రమే చెప్పిందని గుర్తు చేశారు. బీజేపీ పార్టీ అంటేనే ఒక బడా జూటా పార్టీ అనే పేరు ఉన్నది. అది కరెక్ట్గా ఇంప్లిమెంట్ చేశారు సంజయ్ గారు. మూడు నెలల నుంచి ఉపాధి హామీ కూలి వాళ్ళకు డబ్బులు వస్తలేవు అని స్టేట్మెంట్ ఇచ్చారు. మూడు నెలల బట్టి వాళ్ళు అన్నది వాస్తవం. ఆ నిధులు ఎవరు ఇవ్వాలి? కేంద్రం డైరెక్ట్ వాళ్ళ ఖాతాలో పడతాయి. అవి మీరు మూడు నెలల కిందనే బంద్ పెట్టారు, 3 మంత్స్ కింద మీరు బంద్ పెట్టారు. ఇదివరకు రాష్ట్ర ప్రభుత్వం ఖాతాలో పడి మా ద్వారా ఉపాధి కూలి వాళ్ళ ఖాతాలో పడే పరిస్థితి ఉండేది. దాన్ని మూడు నెలల నుంచి బంద్ పెట్టి డైరెక్ట్ మీరే వాళ్ళ ఖాతాలు ఇచ్చినట్టు నిర్ణయం చేస్తే వరంగల్ తోటి లేస్తుంది అడ్డం పడుతుంది లేస్తుంది అడ్డం పడుతుంది అని పెద్ద పెద్ద వాళ్ళు రేవంత్ అసంటోళ్ళు ఉపన్యాసాలు ఇస్తారు. అది అది ఎంత గ్రౌండ్ 5 లక్షలు వస్తుందని ఏదో మందిని కొడతారు, కిక్కిరిసిపోయింది అని మీరు రాస్తారు వాళ్ళు రాస్తారు. కానీ ఆడ ఉండేదే 20,000 మంది బండి సంజయ్.